కృపణములు మరొకసారి మీ అందరికీ వందనాలు. మరొకసారి దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలోంచి మనందరికి తిరిగి కలుసుకొని తన వాక్యమును ధ్యానించడానికి ప్రభు కృప చూపించిన దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించబడిగా ఉంటున్నాను. ఈ సాయంకాల సమయంలో మరొకసారి దేవుని వాక్యము ధ్యానించిన నిమిత్తము కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 1-2 వచనం మనం చూసుకొని ముందుకెళ్దాం. కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 1-2 వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు మేలుకొనుట వ్యర్థమే. 2వ వచనము, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రిచుండగా ఆయన వారికిచ్చున్నాడు. ఈ వాక్య భాగాలను దేవుని ఆశ్రయించి మనకు తీటగా బయలుపరిచే లాగున ఈ వాక్యం ద్వారా తన ప్రభు మనతో మాట్లాడలేక ప్రభు యొక్క సహాయం మీతో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల పరలోకపు తండ్రి, గడిచిన కాలం అంతా కాచి కాపాడిన దేవా, నీకే వేల కోట్లాది స్తోత్రాలు. మరొకసారి సజ్జలకల మమ్మల్ని ఉంచి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మేము కొడుకొని నీ వాక్యమును ధ్యానించడానికి ప్రభు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని, తరుణాన్ని, భాగ్యాన్ని, ప్రభు ఆరోగ్యాన్ని బట్టి దేవానికి స్తోత్రం. అపారమైన మీ ప్రేమ, మీ నమ్మకత్వం, మీ విశ్వాసత తండ్రి, మీ కృపను బట్టి మమ్మల్ని సజ్జుల లెక్కలో ఉంచి నీ రెక్కల కింద చక్కటి ఆరోగ్యంతో మమ్మల్ని పోషించి మమ్మల్ని సమకూర్చిన విధానం బట్టి దేవానికి స్తోత్రం. నిజంగా మా పక్షంలో మీరు ఎంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నారో ప్రభు తీటగా వాక్యం ద్వారా మేము తెలుసుకున్నట్టుకు అయ్యా మీరు మాతో మాట్లాడమని బ్రతిమాలకున్నాను. మరి నన్ను జ్ఞాపకం చేసుకోండి, మీ శిలచర్లో నన్ను మరుగుపరచండి, సంపూర్ణమైన ఆత్మ స్వాతంత్రం దయచేయండి. ప్రభా మీరే ధవల సింహాసనం నుంచి స్పష్టంగా మీరు మాతో మాట్లాడమని బ్రతిమాలకున్నాను. ప్రతి ఒక్క కార్యశక్తులు చీకటి శక్తులు ఉన్నాడని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో బంధించి వేస్తున్నాను. దేవానికి స్తోత్రాలు. కృప చూపించండి, సహాయం చేయండి, సమయాన్ని ఆశకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చుకొని బ్రతిమాలకొనుచు నేను ఆమెను స్తుతిస్తూ గుణపరుస్తూ సమస్త మహిమా ఘనత ప్రభువాలు మీకు ఆరోపిస్తున్నాను. నేను యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి సమర్పించి అడిగి వేడుకొని పొందున్నాం తండ్రి, ఆమెన్. కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 1వచనము 2వచనం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి వారు కాయువారు మేలుకొనుట వ్యర్థమే. ప్రభు మనకి ఈ రాత్రి కాల సమయంలో జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, మనం ఎంత కష్టపడి ప్రయాసపడి ఇష్టపడి ఇల్లు కట్టించుకున్నప్పటికీ కూడా ప్రభు దాన్ని కట్టకపోతే, దాన్ని సంపూర్ణం చేయకపోతే మన ప్రయాసము వ్యర్థమే అని చెప్పి ప్రభు జ్ఞాపకం చేసేవాడుగా ఉంటున్నాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ప్రభు మన పక్షాన ఉండకుండా, ప్రభు యొక్క సహాయం మనం లేకుండా, మన సొంత ఆలోచన బట్టి, సొంత నిర్ణయాలను బట్టి, సొంత బలాన్ని బట్టి, సొంత జ్ఞానాన్ని బట్టి ఒకవేళ మనం ఇల్లు కట్టినప్పటికీ కూడా అది వ్యర్థమేని ప్రభు మనకి జ్ఞాపకం చేసేవాడుగా ఉంటున్నాడు. ఏ పనిలోనైనా సరే ప్రభు యొక్క సహాయము, ప్రభు యొక్క సన్నిధి, ప్రభువే ఆ కార్యమును జరిగించాలని, అప్పుడే ఆ కార్యం నిలిచేదిగా ఉంటుందని, లాభకరంగా, మేలుకరంగా, సమాధానకరంగా, సంతోషకరంగా ఉంటుందని ప్రభు మనకు జ్ఞాపకం చేసేవాడుగా ఉంటున్నాడు. యెహోవా పట్టణమును కాపాడినట్లా దాని కావలి వారు మేలుకున్నట్టు కూడా వ్యర్థమే. కావలి వారు రాత్రి అంతా మేలుకున్నా కూడా ఆ యొక్క ప్రభు ఆ పట్టణాన్ని కాపాడకపోతే, భద్రపరచకపోతే వాళ్ళు మేలుకొనుట కూడా వ్యర్థమే. అనగా ఆ యొక్క మేలుకున్నప్పటికీ కూడా కాపాడబడదు అని ప్రభు తేటగా తన వాక్యం ద్వారా బయలుపరచేవాడుగా ఉంటున్నాడు. 2వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినచుట వ్యర్థమే. ఈనాడు దినాల్లో మనం చూసినట్లయితే ఈ వాక్యం యొక్క నెరవేర్పు సంపూర్ణంగా మనం చూడగలం. మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినచుట వ్యర్థమే. ఈనాడు యవనస్తులు కానీ, ఉద్యోగులస్తులు కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, అనేకమైన ప్రయాసపడే వారిని మనం చూసినట్లయితే వేకువని లేచే వారు ఉన్నారు, చాలా రాత్రి వరకు పనిచేసే వారు ఉన్నారు, ఎంతో కష్టపడి పనిచేసేవారుగా ఉంటున్నారు, అయినా కూడా ఆహారం తిన్నప్పటికీ కూడా వ్యర్థమైన ప్రభు యొక్క వాక్యము సెలవిచ్చేవాడుగా. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చిచున్నాడు. ఈ 3 వచనాలు సందర్భాలు మనం చూసుకున్నట్లయితే, మనం ఏ పని చేసినా కూడా, ఏ విధంగా కాపాడుకోవాలనుకున్నా కూడా,
ఏది మనం సంపాదించుకోవాలనుకున్నా ప్రభు లేకపోతే, ప్రభు దయచేయకపోతే, ప్రభు సహాయం చేయకపోతే మనం ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా కూడా అది వ్యర్థమే, వ్యర్థమే అని ప్రభు జ్ఞాపకం చేసేవాడు. ప్రభును నమ్ముకున్న మనము ప్రతి విషయంలో ప్రతి పనిలో కూడా సంపూర్ణంగా ప్రభు యొక్క చిత్తాన్ని, ప్రభు యొక్క సన్నిధిని, ప్రభుతో పాటి మనం పనిచేయాలని, ప్రయాసపడాలని ప్రభు మనకు జ్ఞాపకం చేసేవాడు. అందుకే అపొస్తలుడు పౌలు అంటున్నాడు, క్రీస్తునందు పడిన ప్రయాసము వ్యర్థము కాదు. ఎంతో పాటి క్రీస్తు కలిసి క్రీస్తు కొరకు మనం ప్రయాసపడినప్పుడు ఆ ప్రయాసం వ్యర్థం కాదని చెప్పేవాడుగా ఉన్నాడు. కానీ ఇక్కడ 127 కీర్తనలో మొదటి వచనంలో దాని కట్టువారి ప్రయాసము వ్యర్థం, యెహోవా కట్టించిన దాని కట్టువారి ప్రయాసము వ్యర్థం. నిజంగా ఆ మర్మమును మనం తెలియక మన సొంతంగా ప్రయాసపడేవారుగా, ఆయాసపడేవారుగా, కష్టార్జితాల కొరకు ఎంతగానో చెమటొచ్చేవారుగా, వేకునే లేచి చాలా రాత్రి వరకు మనము ప్రయాసపడేవారుగా ఉంటున్నాం. నిజంగా ఈ ఒక వాక్యం యొక్క మూలాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రాముఖ్యంగా ప్రభుని మనము ప్రథమ స్థానంలో పెట్టేవారుగా, ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టేవారుగా, ప్రభుతో పాటు ప్రభు యొక్క సహాయంతో మనం విజయ జీవితాన్ని పొందుకునేవారుగా ఉంటాం. నిజంగా మనము అనేక జీవితాలు మనం చూసినప్పుడు ఉదయాన్నే లేచి పిందకాయ సిద్ధపడి ఆఫీస్కి వెళ్ళడానికి సమయం ఉంటుంది, రాత్రి 8-9 గంటలు ప్రయాసపడడానికి, తిరిగి రాత్రికి అంతా ప్రయాసపడడానికి సమయం ఉంటుంది. కానీ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి కానీ, దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ఆసక్తి కానీ, దాని మీద ప్రయాసపడడానికి ఏమాత్రం మనము మనసు పెట్టని వారంగా ఉంటున్నాం, దానికి ఏమాత్రము ప్రాముఖ్యత ఇవ్వని వారంగా ఉంటున్నాం. కాబట్టి మనం ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ఎంత చెమటోచ్చినా కూడా తగిన ప్రతిఫలాన్ని పొందకుండా మనం నష్టపోయేవారుగా, వ్యర్థపడేవారుగా, విసిగిపోయేవారుగా మనము చూస్తూ వస్తున్నాం. అనేకమైన యవనస్తుల జీవితాల్లో, ఉద్యోగస్తుల జీవితాల్లో వారు చెబుతున్న మాట ఇదే, వారు ఎంతగానో శ్రమ పడుతున్నారు, ఎంతగానో కష్టపడుతున్నారు, తిరిగి వారు సరైన మేలు వాళ్ళు పొందుకోలేని వారుగా ఉంటున్నారు, వారికి వ్యర్థంగా వారికి తగిన లాభము లేని వారుగా ఉంటున్నారు. కాబట్టి ప్రభు సాయంకాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, యెహోవా ఇల్లు కట్టించిన దాని ప్రయాసం కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణం కాపాడిన దానికి కావలి వారు మేలుకున్నట్టు కూడా వ్యర్థమే, మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితుల ఆహారం తినచుట వ్యర్థమే, ఎందుకంటే తన ప్రియుని దుచుండగా ఆయన వారికి ఆహారం ఇచ్చుచున్నాడు. మనం ప్రయాసపడిన అవసరం లేదు, కానీ ఆయన మీద ఆనుకొని ఆయన మీద విశ్వాసంతో ఆయన యొక్క అడుగు జాడల్లో మనం నడిచినట్లయితే మనము నిద్రపోతున్నప్పుడే మనకు కావాల్సిన ఆహారాన్ని సిద్ధపరిచే దేవుడు మన దేవుడిగా ఉంటున్నాడు. తన పిల్లలకు యొక్క అక్కరలను, తన ప్రజల యొక్క అక్కరలను ముందుగానే ఎరిగిన దేవుడిగా ఉండి వారి యొక్క అవసరాలను తీర్చే సామర్థ్యం గల దేవుడు మన దేవుడిగా ఉంటున్నాడు. నిజంగా ఈ వాక్యాన్ని మనం సంపూర్ణంగా నమ్మినట్లయితే ప్రాముఖ్యంగా ప్రాధాన్యత ప్రభుకి ఇచ్చేవారంగా, నిజంగా మనము ప్రయాసపడకుండా నిద్రిస్తున్నప్పుడే ప్రభు మనకి ఇచ్చేవాడని ఎరిగి విశ్వాసంతో ఆయన మీద ఆధారపడేవారుగా ఉంటాం. ఈనాడు అనేకులు ఈ వాక్యం మీద ఆధారపడకుండా తమ సొంత కష్టార్జితమును, తమ సొంత శ్రమను, ప్రయాసను బట్టి, తమ సొంత ఆలోచనను బట్టి అనేకమైన సంపాదన కోసం ప్రయాసపడుతూ తిరిగి చివరకు ఎంతగానో నిరుత్సాహంతో, ఏమీ సంపాదించుకోలేని స్థితిలో నిరుత్సాహంతో తమ జీవితాలను గడిపేవారుగా ఉంటారు. ఏమాత్రం సంతోషం, ఆనందం, నిరీక్షణ లేని వారై ఎంతగానో మా జీవితాల్లో ఎంతో శ్రమమే పడుతున్నాం, ఎంతో కష్టపడుతున్నాం, ఆసక్తిగా పరిగెడుతున్నాం, అయినప్పటికీ కూడా మా జీవితాలు నెమ్మది లేనివిగా ఉన్నాయి, సంతోషం లేనివిగా ఉన్నాయి, విశ్రాంతి లేనివిగా ఉన్నాయి, సమాధానం లేనిగా ఉన్నాయని మనం వినేవారిగా ఉంటున్నాం. ఈ రాత్రి కలిసిన ప్రభు మనతో మరొకసారి జ్ఞాపకం చేసుకుని నిజంగా మన జీవితాల్లో నెమ్మది, సమాధానం, సంతోషం, ఆహారం, ఆనందము అనేక సన్నిధిలో ఆయన ద్వారా మనం పొందుకోవాలంటే ఈ వాక్య భాగం మనము నెమరు వేసుకుంటూ మన హృదయాల్లో భద్రపరుచుకుంటూ ప్రభు వైపు చూస్తూ ప్రభు యొక్క కార్యాలను మనం చేయాలని ప్రభు కోరుకునే వాడుగా ఉంటున్నాడు. 2 వచనంలో మనం చూసినట్లయితే, మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితున్న ఆహారం తినచుంటూ చూడటం వ్యర్థమే. కష్టార్జితమైన ఆహారము, ఎంతగానో మనం కష్టపడాలనుకుంటున్నాం, సంపాదించాలనుకుంటున్నాం, ఏదో కొద్దిగా కూడబెట్టుకోవాలనుకుంటున్నాం, కానీ అది ఎక్కడికి అక్కరు కాకుండానే వ్యర్థమైపోయేదిగా మనం ప్రయాసపడేవారిగా ఉంటున్నాం. కాబట్టి పరిశుద్ధ భయంలో దేని బట్టి మనం సంపాదించడానికి ప్రయాసపడి ఎలాంటి లాభం పొందుకున్నారో, ఎలాంటి నష్టం పొందుకున్నారో కొన్ని వాక్య భాగాలు మనం చూసుకొని నిజంగా ఆత్మీయమైన విషయాల కొరకు మనం ప్రయాసపడేవారిగా ఉన్నామా,
ఆత్మీయమైన విషయాలు మనం సంపాదించుకుని ఆసక్తి కలిగిన వారిగా ఉండగా ఈ వాక్యాన్ని మనం నెమరవేర్చుకుంటూ తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి చుచ్చున్నాడనే వాక్యమును మన హృదయంలో భద్రపరుచుకొని ప్రభు పనుల్లో ఆసక్తి చూపించే వారం గాని ప్రభు యొక్క సంపాదన కోసం ప్రభుత్వం సంపాదించుకున్న విషయంలో ఆసక్తి ఉన్న కొన్ని విషయాలు మనం చూసుకొని మన యొక్క జీవితాలను మనం పరీక్షించుకొని మరొకసారి ఈ యొక్క వచనం మీద సంపూర్ణంగా ఆధారపడి ప్రభు కొరకు ఈ లోకంలో నమ్మకంగా జీవించాలండి. తద్వారా నెమ్మది, సమాధానం, సంతోషము మన జీవితాల్లో ఉండాలని చెప్పేసి ప్రభు కోరుకునేవాడు. కొన్ని ఉపమానాలు, కొన్ని ఉదాహరణలు మన బైబిల్ చూసుకొని వేటి కోసం ఈ దినాల్లో మనం ప్రయాసపడుతున్నాం, దేని సంపాదించుకుని మనం ఎందుకునో ఆలోచిస్తున్నాం, కొన్ని విషయాలు మనం చూసుకొని వాక్య పెరుగులో ఆ విధంగా మన జీవితంలో ఉన్నట్లయితే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని తిరిగి ఈ వచనాల మీద ఆధారపడుతూ ఆయన దయచేస్తున్నప్పుడు సంతోషం మనం తీసుకుని పొందుకొని సంతోషించాలని, స్తుతించాలని, గణపరచాలని, ఆయన కొరకు జీవించాలని, అట్టి వారిని వరకు ప్రభు వైపు అనేకులను తిప్పాలని ప్రభు కోరుకునేవాడు. కొన్ని విషయాలు మన వాక్య గ్రంథం మనం చూసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా మనం ఎంతగానో కష్టార్జితం ఎందుకు పడేవాడు అంటే మనం సంపాదించుకునే వారుగా, సంపాదించుకోవాలని చెప్పి ఆశపడేవారుగా ఉంటాం. కొందరు వ్యక్తులు ఏది సంపాదించుకున్న బైబిల్ గ్రంథాలు మనం చూసుకుని వారు ఏం పొందుకున్నారో, ఏమి సంపాదించుకుని ఆశించినారో, ఏం పొందుకున్నారో చూసుకుని ఆ విధంగా మనము వాక్య బిల్లలో మనం సరి చేసుకున్న మనకు సాధించిందిగా. మొట్టమొదటిగా ఆది కాండము 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ వచనంలో, ఆది కాండము 11వ అధ్యాయం 4వ వచనం, మరియు వారు మనం భూమి అంతట చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమంతట శిఖరము గల ఒక గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుందమురండి మాట్లాడుకునగా. ఇక్కడ ఒక గుంపు ఉంది, ఏక భాషతో మాట్లాడే వారుగా ఉన్నారు. వారందరూ కలిసి ఒక ఆలోచన చేస్తున్నారు, మరియు వారు మనం భూమి అంతట చెదిరిపోకుండా, భూమి ఎంతో విస్తారంగా ఉన్నప్పుడు ఎక్కడికి చెదిరిపోకుండా ఒకే చోట ఉండి ఒక పట్టణమందు నివసిస్తూ ఆకాశమునంటూ శిఖరం గల ఒక గోపురం కట్టుకుని తర్వాత పేరు సంపాదించుకుందామని మాట్లాడుకున్నారు. వారు ఏం సంపాదించుకోవాలనుకుంటున్నారు? పేరు సంపాదించుకుంటున్నారు. ఆ పేరు సంపాదించుకోవడానికి వారందరూ కూడా ఒకటే చోట్ల చెదిరిపోకుండా ఉండాలని కోరుకుంటున్నారు, ఒక పట్టణంలో నివాసం చేయాలని కోరుకుంటున్నారు, ఆకాశమునంటూ శిఖరం గల గోపురమును కట్టుకోవాలనుకుంటున్నారు. ఈ మనము చదువుతున్న వాక్య భాగము బాబెలు గురించి రాయబడుతున్న వాక్య భాగం. వారు ఒకే భాషతో మాట్లాడారు, అంతకుముందు భాషలు లేకుండా ఏక భాషతో ఏక మనసున్న కారణాన్ని బట్టి మనుషులందరూ కూడా వారు చేస్తున్న ఆలోచన చెదిరిపోకుండా, భూమి అంతటా చెదిరిపోకుండా ఒకే ప్రదేశంలో ఉండి పట్టణంలో ఉండి ఆకాశమండతో శిఖరం కట్టాలని వారు ఆశించారు. తద్వారా వాళ్ళు ఏం సంపాదించుకోవాలనుకుంటున్నారు? పేరు సంపాదించుకోవాలని పొందుకున్నాం అని మాట్లాడుకున్నారు. వారు పేరు సంపాదించుకోవాలని ఈ గోపురం ఎవరు కట్టారు, ఈ ఐక్యంగా ఒకే భాషలో మాట్లాడుతున్న వారు ఎవరు అనే పేరును వారు సంపాదించుకోవాలని ఆశించిన వాడిగా ఉన్నారు. చూడండి, వారందరూ కలిసి ప్రభును స్తుతించడానికి కానీ, ప్రభును గణపరచడానికి కానీ, ప్రభు వైపు చూడడం కానీ చేయట్లేదు కానీ, వారు ఒకే భాషతో మాట్లాడుతున్న కారణాన్ని బట్టి వారిని అందరినీ కలుపుకొని వారు చెదిరిపోకుండా ఒకే పట్టణంలో నివాసం చేస్తూ శిఖరం కట్టి గొప్ప పేరు తెచ్చుకోవాలని ప్రయాసపడిన వారిగా ఉన్నారు. ఎప్పుడైతే ప్రభు అది చూస్తూ వచ్చినాడో, ప్రభు యొక్క నామాన్ని స్తుతించకుండా, అంగనపరచకుండా, స్మరించకుండా, నిజంగా బహుశా నేను అనుకుంటారు వీళ్ళందరూ కలిసి దేవుని యొక్క నామమును మయంపరుస్తాం, దేవుని యొక్క నామమును గణపరుస్తాం, దేవుని యొక్క నామమును ఉచ్చరిస్తాం, ఆయన నామమునకే మహిమ ఘనత ప్రభావములు ఆరాధిస్తాం, స్తుతిస్తామని చెప్పి చెప్పి ఉంటే ఎంతో బాగుండు. కానీ వారు ఏమంటున్నారు? స్తుతించిన దేవుని యొక్క నామమును స్మరించకుండా వారు ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని ఆశపడిన వారుగా ఉంటున్నారు. ఆకాశం అంతకు శిఖరమును కట్టాలని కోరుకు ప్రభు అది వెంటనే చూచినాడు. చూచి వీరు ఒకే భాషలో ఉన్న కారణాన్ని బట్టి వారు ఇంత గొప్ప నిర్ణయం తీసుకుని చెప్పి వారి యొక్క భాషలను మార్పు చేసిన వాడుగా, ఒకరి భాష ఒకరు అర్థం చేసుకోలేని వారుగా చెదరగొట్టబడుతూ వచ్చారు. వారైతే ఏదైతే అనుకున్నారో చెదిరిపోకుండా వారు ఒకే పట్టణాన్ని నివాసం చేయాలనుకున్నారు, శిఖరాన్ని కట్టాలనుకున్నారు. ఎప్పుడైతే ప్రభు దాన్ని చూచినాడో దాని వారి యొక్క భాషను తారుమారు చేసి వారు ఏమాత్రం ఒకే ప్రదేశంలో ఉండకుండా భూమి అంతటా చెదిరిపోయిన వారుగా, వ్యాపించిన వారుగా ఉంటున్నారు. నిజంగా మనం ఒకటి తలిస్తే ప్రభుకు విరోధంగా మనం తలిసి చేసినట్లయితే, ఆ యొక్క సంపాదన కోసం మనం ప్రయాసపడినట్లయితే తిరిగి మనకి మిగిలేది తారుమారు గల అనుభవమే. ఇక ప్రజలు అదే వారు పొందుకుంటూ వస్తున్నారు. అప్పే దానికి బాబేలు అని పేరు పెట్టి
ఎందుకనగా అక్కడ యెహోవా భూజలందరి భాషను తారుమారు చేశాను. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టాను. వారు ఐక్యంగా ఉండాలనుకున్నారు, చెదిరిపోకుండా ఒకటే ప్లేస్ లో ఉండాలనుకున్నారు, కానీ ప్రభుకు విరోధంగా, ప్రభు యొక్క నామంకు విరోధంగా వారు తలంచినప్పుడు, వారు ఏదైతే కోరుకుంటున్నారో, వారు ఏదైతే చెదిరిపోకుండా అనుకున్నారో, ప్రభు వారిని చెదరగొట్టిన వాడుగా ఉన్నారు. ఈనాడు మన జీవితాల్లో కూడా పేరు సంపాదించుకోవాలని ప్రయాసపడకు. నా పేరు కనపడాలి, నా పేరు వినబడాలి, నా పేరే ముందుండాలి అని ప్రయాసపడుతూ, పేరు కోసం ఎంతగానో మనము ప్రవర్తించేవారుగా వ్యవహరించేవారుగా ఉంటాం. నా పేరు కనబడాలి, నా పేరే వినబడాలి, నా పేరే పలకాలి, నా పేరే వినబడాలనే ఆశ కలిగిన వారుగా ఉంటాం. నిజంగా అలాంటి దృక్పథం, అలాంటి సంపదన, అలాంటి వైఖరిలో మనం ఉన్నట్టయితే ప్రభు ఈ రాత్రిలో మనకు జ్ఞాపకం చేసుకున్నాడు, నీ పేరు కాదు కదా, నువ్వు తారుమారుగా మారిపోతావు, నువ్వు చెదరగొట్టబడిపోతావు, నీ పేరే ఊసు లేకుండా వెళ్ళిపోతుందని చెప్పి ప్రభు జ్ఞాపకం చేసేవాడిగా ఉంటాడు. వారికి అదే అనుభవం. దానికి బాబెల్, బాబెల్ అనే పేరు కనుక తారు మారు, భూమి అంతటా వారిని చెదరగొట్టిన వాడు. నిజంగా క్రీస్తుని ఎరిగిన మనం క్రీస్తు యొక్క నామమును, క్రీస్తు యొక్క పేరును, క్రీస్తు యొక్క నామం యొక్క మహిమను మనం ప్రచురపరిచే వారిగా ఉన్నామా? లేకపోతే క్రీస్తు యొక్క గొప్ప రక్షణ మనం సంపాదించుకుని తిరిగి మన పేరును ప్రచురపరచుకోవడానికి సంపాదించుకునే వారికి ఉంటాం. ఈనాడు సంఘాలలో విభేదాలు, బాధలు, గొడవలు కారణం ఏంటంటే నా పేరు లేదు, నా పేరు వాడుకోలేదు, నా పేరు ఉండటం లేదు, నేను మరుగైపోతున్నాను, నా పేరు కనబడటం లేదు చెప్పి వారి పేరు యొక్క నిమిత్తము ప్రాకులాడేవారుగా ఉంటారు. కాబట్టి చివరి వారు చెదరగొట్టబడిన వారుగా ఉంటున్నారు. తారుమారు వారు పేరును కూడా ఉచ్చరించడం ఇష్టపడని పరిస్థితులకు జారిపోయేవారుగా ఉంటున్నారు. అటువంటి అనుభవంలో నిజంగా మన జీవితాలు ఉన్నట్లయితే ఈ రాత్రి కలిసిన మరొకసారి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తన 127:7 వచ్చిన, నీకు పేరున్నా పేరు లేకపోయినా, నువ్వు కనబడినా కనబడకపోయినా, నువ్వు నిద్రిస్తున్నప్పుడే నీ ప్రభు నీకు ఆహారం ఇస్తున్నాడు. అలాంటి గొప్ప దేవుడు నీకు ఉన్నాడు. నీ పేరు కోసం, సంపాదన కోసం నువ్వు ప్రయాసపడినా అవసరం లేదు. నిజంగా మన యొక్క జీవితాన్ని మనము పరీక్షించుకుందాం. వేటి కోసం మనం ప్రాకులాడుతున్నాం? చూడండి, రెండో వ్యక్తి మనం చూద్దాం. 2 రాజుల గ్రంథం 6 అధ్యాయం, 2 రాజుల గ్రంథము 6 అధ్యాయం, 2 రాజుల గ్రంథము 6 అధ్యాయంలో మనం చూసినట్లయితే 2 రాజుల గ్రంథము 5 అధ్యాయం 26 వచనం, అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథమును దిగి నేను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసులను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? నిజంగా గెహజ్ యొక్క అనుభవము ఇక్కడ మనకు తెలుగుగా రాయబడుతూ వచ్చింది. ఆ మనుషుడు తన రథం దిగి వచ్చి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసులను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? అనేకమైన వస్తువులను, అనేకమైన వాటిని ఇక్కడ రాయబడుతూ వచ్చాయి. నిజంగా మన జీవితాన్ని మనం పరీక్షించుకొని వీటిని సంపాదించడానికి మనం ప్రాకులాడేవారుగా ఉంటున్నామా? ప్రయాసపడేవారుగా ఉంటున్నామా? కష్టంగా, ప్రయాసంగా పడేవారుగా ఉంటున్నామా? ద్రవ్యము, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసులను సంపాదించుకుంటూ ఇది సమయం. గిహాజ్తో ఎలీషా పలుకుతున్న మాట ఇది. నిజంగా దైవజనుడైన ఎలీషా నయమాను కృతజ్ఞుడై ఏం కావాలని చెప్పు నేను ఇస్తానని చెప్పి కానుకలు ఇచ్చినప్పుడు కూడా జీవం గల దేవుని తోడు నాకు ఏమీ కూడా వద్దు. నిజమైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరిగిన ఎలీషా, నా దేవుడు నాకుంటే చాలు, నీది నాకు ఏది అక్కరలేదు, అవసరం లేదని చెప్పి మామూలుగా ఇస్తున్నప్పుడు, ఫ్రీగా ఇస్తున్నప్పుడు కూడా అని తీసుకోవడానికి మాత్రము ఇష్టం లేదు. కానీ అలాంటి దైవజన దగ్గర పనిచేస్తున్న గేహజీ ఇంకా లోకపరంగానే ఆశించిన వాడిగా ఉంటున్నాడు. చూడండి, ఇవి సంపాదించుకోవడానికి గేహజీలో ఎన్నో పొరపాట్లు మనం చూడుతూ వస్తున్నాం, ఎన్నో బలహీనతలు మనం చూస్తూ వస్తున్నాం. చూడండి 20 వచనంలో, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడును, సేవకుడు గేహజీ, సిరియను అయిన ఈ నయమాను తీసుకొచ్చిన వాటిని అంగీకరించిన నా యజమాని మనసుకు లేకపోయిన గాని యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకుని పోయి
అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకోలేను. యజమానికి ఏమో ఇష్టం లేదు ఏమాత్రం ఇష్టం తీసుకోవాలని చెప్పి, అది ఎరినవాడుగా ఉన్నాడు గెహాజీ. కానీ ఏమంటున్నాడు, యెహోవా జీవం తోడు, నేను పరిగెత్తుకుని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందును. యజమానికి విరోధంగా పనిచేసేవాడుగా ఉన్నాడు, యజమానుడు ఆశించట్లేదు ఏమాత్రం తీసుకుని ఇష్టపడలేదు. ఇష్టం కాని పనిని తిరిగి తన సేవకుడైన గెహాజీ చేయడానికి పూనుకుంటున్నాడు. ఎప్పుడైతే వీటి సంపాదన కోసం మనం చూస్తామో కనిపెడతామో, దైవ జనులకు తల్లిదండ్రులకు ఇష్టమైన పనిని మనం చేసేవారుగా ఉంటాం. నిజంగా తల్లిదండ్రులు కూడా నాకు ఇది ఇష్టం లేదు, మాకు ఇది అక్కర్లేదు, వద్దు, బహుశా ఆటపాటల్లో ఉంటున్నారు పిల్లలు, నువ్వు చదువుకో, ఇది చదువుకుంటే మాకు చాలు, నువ్వు ఆటల ద్వారా నువ్వు ఏం చేయని అవసరం లేదు. అయినప్పటికీ కూడా పిల్లలు తల్లిదండ్రులకు ఇష్టం లేని వాటిని ఏదో సంపాదించాలని చెప్పి ప్రయాసపడేవారుగా ఉంటున్నారు. తల్లిదండ్రులకు ఇష్టం లేనిది చేయాలని ఆశపడేవారుగా. ఇక్కడ గెహాజీ కూడా ఎలీషాకు మనసు ఎరిగినప్పటికీ కూడా, నా యజమానుడు తీసుకోవడానికి మనసు లేకపోయాను, తనే పలుకుతున్నాడు ఈ మాట. యజమానికే మనసు లేకపోతే యజమాని దగ్గర సేవకుడు నీకు ఎందుకు ఆ మనసు? కాని మాత్రం గెహాజీ తన మనసు యజమాని యొక్క మనసు ఎరిగినప్పటికీ కూడా, యజమానికి తిరస్కరించినప్పటికీ కూడా వాటిని ఆశించిన వాడుగా ఉంటున్నాడు, యజమాని మనసును బాధ పెట్టిన వాడుగా ఉంటున్నాడు. నిజంగా నా యజమాని తీసుకోలేదు, ఇష్టపడలేదు, మనసు లేదు, వాటి ఏదో నేను ఆశిస్తే నా యజమానుడు దుఃఖిస్తాడు, నా యజమానుడు బాధపడతాడు, నా యజమానుడు చిన్నబోతాడు అని చెప్పి ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా ఏదైతే తిరస్కరించినాడో, ఏదైతే మనసు లేకపోయిందో, వాటిని ప్రయాసపడడానికి వాటిని సంపాదించుకోవడానికి పరిగెత్తుకున్న వాడుగా ఉంటున్నాడు. నిజంగా ఎలీషా దగ్గరికి నయమాను కానుకలు తీసుకొని వచ్చినాడు. ఎలీషా ఎక్కడికి కదలలేదు, ఒక అడుగు కూడా వేయలేదు, తన దగ్గరికి సంపూర్ణంగా తీసుకుని వచ్చి బహుమానంగా ఇవ్వాలనుకున్నాడు. కానీ గిహాజీ వాటి కోసము ప్రయాసపడుతున్నాడు. ఎప్పుడైతే ఆత్మీయమైన విషయాలు మనం సంపాదించుకోకుండా లోక సంబంధమైన విషయాలు మనం సంపాదించుకుని ప్రయాసపడినప్పుడు మనం పరిగెత్త వారిగా ఉండేవాళ్ళుగా ఉంటుంది. గిహాజీ పరిగెడుతున్నాడు, ఎంతో కష్టపడుతున్నాడు, కష్టపడి ప్రయాసపడి సంపాదించుకునేవాడుగా ఉంటున్నాడు. యజమాని యొక్క ఆశను మనస్సును విరగొట్టిన వాడిగా ఉంటున్నాడు. నా యజమానికి మనసు లేదు, ఇష్టం లేదు, కాబట్టి నేను ఈ పని చేయకూడదు, ఈ సంపాదన నాకు కూడా అక్కర్లేదు, నా అక్కర్లు, నా అవసరం నా యజమానుడు చూసుకుంటాడు, నేను ఏదైనా కొరత నా యజమాని అడగాలి, నా యజమాని ఇస్తాడు అనే నమ్మకాన్ని విశ్వాసాన్ని ఏమాత్రం కూడా గేహ జీవితంలో మొట్టమొదటిగా మనం చూడని వాడుగా. కారణం ఏంటంటే తన ధనాన్ని ఆశించిన వాడిగా ఉన్నాడు, ద్రవ్యాన్ని ఆశించిన వాడిగా ఉన్నాడు, వస్త్రాన్ని సంపాదించుకోవాలని ఆశపడి ఉన్నాడు, దాసదాసని సంపాదించిన మనసు గేహాజీ కలిగిన వాడిగా ఉన్నాడు. దైవజనుడైన ఎలీషా దగ్గరనే ఉన్నాడు, నయమాని యొక్క కుష్టు ఏ విధంగా పొగట్టినట్టు చూచిన వాడిగా ఉన్నాడు, ఎలీషా దగ్గర సేవ చేస్తున్న వాడిగా ఉన్నాడు, ఎలీషా దగ్గరనే ఉన్నవాడుగా ఉన్నాడు. కానీ తన మనసు మాత్రం లోకంలోని సంపాదన కోసము ప్రాకులాడే మనసుగా మనం చూస్తూ వస్తున్నాం. నిజంగా గేహాజీ ఎలీషాని చూస్తూ ఎలాంటి విశ్వాసంతో ఎలాంటి నమ్మకంతో యజమానుడు నయమాని యొక్క కుష్టు రోగాన్ని ఇంత సులువుగా ఎంతో ప్రయాసం లేకుండా ఎంతో సులువుగా ఎవరిదారంలో మునుగమన్నప్పుడు ఆ మునిగిన తర్వాత పసికందు యొక్క చర్మం ఏ విధంగా మార్పింది, ఇంత గొప్ప కార్యం చేశాడే, అలాంటి తలాంతులు నాకు కూడా కావాలి, అలాంటి జ్ఞానం నాకు కూడా తేవాలి, వాటి ఎందుకు ఏమాత్రం మనసు లేదు, కానీ సంపాదన కోసం ఏమాత్రం ఆసక్తి లేదు, కానీ లోక సంబంధమైన సంపాదన కొరకు ప్రయాసపడేవాడు, ద్రవ్యమైన సంబంధమైన వస్త్రం ప్రయాసపడేవాడుగా, వస్త్రం మీద అభిలాషతో పరిగెత్తేవాడుగా. నిజంగా ఈనాడు మనం దేవుని ప్రభును వెంబడిస్తున్నప్పటికీ కూడా ఇంకా లోకపరమైన ఆశ మన జీవితాల్లో మన హృదయాల్లో ఉండిపోయేదిగా ఉంటుంది. గిహాజీ వల్ల మనం కూడా ప్రయాసపడేవారుగా ఉన్నాం. ఏం చెప్తున్నాడు? అబద్ధము చెప్పేవాడిగా ఉంటున్నాడు. నా యజమానుడు నా చేత వర్తమానం పంపం నుండి నా యుద్ధకు ఇప్పుడే వచ్చారు కనుక నీవు వారి కొరకు రెండు మనుగుల వెండియు,
రెండు దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుకున్నాడు. నేను ఎలీషా ఏ మాత్రం ఈ మాట సెలవిచ్చలేదు. గేహాజీ నిజంగా కింద ప్రశ్న అడిగిన ప్రశ్నకు దీనికి ఏమాత్రం సంబంధం లేదు. నిజంగా ఎలీషానే పంపించినట్లయితే తీసుకొచ్చినావా అని ఎలీషా అడగాల్సింది. నేను ఏదైతే అడగమని చెప్పినానో, వర్తమానం పంపించినానో, నువ్వు వాటికి తెచ్చినావా, నయమాన్ని నీకు ఇచ్చినాడా అని ప్రశ్నించవలసి వచ్చింది. కానీ అలాగా ఎలీషా ప్రశ్నించలేదు. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు గేహాజీ అని ప్రశ్నించాడు తప్ప ఏం తీసుకొచ్చినావు, నయమాన్ ఏమి ఇచ్చినాడని చెప్పి ఎలీషా గేహాజీని అడగలేదు. కానీ గేహాజీ తన సొంత ఆలోచనను బట్టి అబద్ధం చెప్తూ వస్తున్నాడు, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి. చూడండి, వట్టిమైన వాటిని సంపాదించడానికి, యజమానుడు ఇష్టపడిన దాన్ని సంపాదించడానికి నయమాను ఆడుతున్న రెండో ప్రక్రియ అబద్ధము, అబద్ధం చెప్పేవాడుగా ఉంటున్నాడు. నిజంగా సూటిగా నా యజమానికి ఇష్టం లేదు కానీ నాకు అక్కర ఉంది, నాకు ఇవ్వు, నీకు ఇష్టమైతే నాకు ఇవ్వు అని బహుశా అడిగింటే మంచుకుండదు. కానీ యజమానుని యొక్క పేరు వాడుకొని యజమాను చెప్పినట్టుగానే వర్తమానం పంపినని చెప్పి అబద్ధము చెప్పిన వాడుగా ఉంటున్నాడు. నిజంగా ఈ లోకంలో లోకమున్న వాటిని సంపాదించడానికి అనేకమైన అబద్ధాలను మనం ఆడేవారుగా ఉంటున్నాం. నిజంగా అటువంటి జీవితంలో మనం ఉన్నట్లయితే ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తుంది, నువ్వు ఎంత కష్టపడినా కూడా, నువ్వు ఇల్లు కట్టుకోవడానికి ఎంత కష్టపడుతున్నా కూడా నేను కట్టకపోతే అది వ్యర్థమే. నువ్వు ఎంతగా మేలుకొని రాత్రింబగళ్ళు పనిచేస్తున్నా కూడా, నువ్వు న్యాయపరంగా ప్రభుకి ఇష్టంగా నువ్వు పనిచేయకపోతే, ప్రభుకు భయభక్తితో నువ్వు పడిగిపోతే, యజమాని ఇష్టం ఉందా లేదని తెలుసుకోకుండా నువ్వు ప్రయాసపడినట్లయితే అది వ్యర్థమైన ప్రభు జ్ఞాపకం చేసేవాడు. దాన్ని సంపాదించుకోవడానికి ఎన్ని అబద్ధాలు నువ్వు ఆడినా కూడా అది తిరిగి నష్టమే అని చెప్పి వ్యర్థమని చెప్పి ప్రభు జ్ఞాపకం చేస్తుంది. చూడండి, యహాజీ ఎలీషా నామాన్ని ఉపయోగించుకొని తిరిగి అబద్ధం ఆడేవాడుగా, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, ప్రవక్త శిష్యులు ఇద్దరు ఎవరైనా ఎఫ్రాయిం మన్యం నుండి ఇప్పుడే వచ్చారు కనుక నీవు వారి కొరకు రెండు మనుగుల రెండు దుస్తులు బట్టలు దయచేయమని చెప్పాను. అందుకు నయమాను నీ కనుకల మీద రెట్టింపు వెండి తీసుకోమని బతిమాలి, రెండు సంచులలో నాలుగు మనుగులను వెండి కట్టెలను దుస్తుల బట్టలు ఇచ్చి తన పనివారుల ఇద్దరు మీద వాటిని వేయగా వారు గేహాజీ ముందర వాటిని మోసుకొని పోయి మెట్ల దగ్గరగానే వారి యుద్ధ నుండి గేహాజీ వాటిని తీసుకుని ఇంట్లో దాచి వారికి సెలవిగా వారు వెళ్ళి దాచిపెట్టే స్వభావం. చూడండి, ఏదో తీసుకొచ్చినాడు గేహాజీ, తిరిగి ఎలీషా దగ్గర వచ్చి నేను పోయి తీసుకొచ్చినాను, ఇవి ఇచ్చినాడు, నేను తీసుకుంటానని చెప్పి యజమానునికి ఏమాత్రము స్పష్టంగా చెప్పకుండా తన ఇంటిలో దాచిపెట్టేవాడు. చూడండి, ఫస్ట్ అబద్ధం ఆడినాడు, తిరిగి దాచిపెడుతున్నాడు, దొంగ వలె దాచిపెడుతున్నాడు గేహాజీ. నిజంగా ప్రభుకు ఆయాసకమైన కార్యాలను సంపద మనం కోరుకున్నట్లయితే ఇట్టి క్రియలు ఇట్టి పనులు మన జీవితంలో కూడా ఉంటాయి. మన జీవితాన్ని ఒకసారి మనం పరీక్షించుకుందాం. నిజంగా ప్రభుకు ఆయాసం లేకుండా, మనసు లేకుండా, ఇష్టమైన లేదా ప్రయాసపడడానికి ఇలాంటి అబద్ధం చెప్పేవారుగా ఉంటున్నామా, దాచిపెట్టేవారుగా ఉంటున్నామా, దొంగ వలె మనం దాచిపెట్టేవారుగా ఉంటున్నాం. చూడండి మరొకసారి 25వ వచనంలో, అతని లోపలికి పోయి తన యజమాని ముందరగా నిలవగా ఎలీషా వారిని చూచి గేహాజీ నీ వెచ్చటి నుండి వచ్చేవని అడిగి అనేందుకు వాడు నీ దాసుడని నేను హెచ్చరికి పోలేదని మరొకసారి అబద్ధమాన. ఎలీషా యొక్క ఆత్మ నేరినప్పటికి కూడా ఏమాత్రం భయం లేకుండా మోసపు మాటలు చెప్పడానికి, ఎలీషాని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నవాడుగా ఉన్నాడు. నిజంగా పరిగెత్తుకుంటూ పోయినాడు, అడిగిన దానికి రెట్టింపు పొందుకున్నాడు, ఇంట్లో దాచిపెడుతూ వచ్చినాడు, తిరిగి ఎలీషా అడుగుతున్నప్పుడు నేను ఎక్కడికి పోలేదు. ఎంతో సులువుగా అబద్ధము ఎలీషాను మోసం చేయాలని అనుకునే స్వభావం లేని వాడుగా ఉన్నాడు. కానీ ఒక విషయం ప్రభు మనకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు, మనము మన మానవ రీతిలో మానవ జ్ఞానాన్ని బట్టి, తలంపులను బట్టి ఎన్ని విధాలుగా మనం ప్రయత్నం చేసినా పైన చూచుచున్న దేవునికి సమస్తము తేటగా ఆయనకు బయలుపరిచిన దేవుడుగా ఉన్నాడు. ఆయన చూచే దేవుడుగా ఉన్నాడు, ఆయన మనం మోసపరచలేము, ఆయన మనము మూసిపెట్టి దాచిపెట్టలేము, ఏది కూడా మనము చేయలేము. ఆకాను కూడా అదే చేస్తూ వచ్చినాడు, ఎవరు చూడలేదులే, ఒక శిరాడు వస్త్రమే, ఒక బంగారమే, ఇది నాకు ఇష్టము, ఇది నాకు కావాలని చెప్పి తీసుకున్నాడు, తన ఇంటిలో దాచిపెట్టాడు. ఇజ్రాయెల్ ప్రజలు, యెహోషువ సేనాధిపతి, తన ఇంటి వారు
ఎవరికి తెలియకుండా దాచిపెట్టాను, కానీ ఎవరు చూసినారు? దేవుడు చూసినారు. ఏం మాత్రం కూడా సహించకుండా వెంటనే అపజయమిచ్చి బయలుపరుచున్నాడు. యెహోషువా, ఎందుకు ఏడుస్తున్నావు? చిన్నప్పటిన హాయి మీద మీరు ఓడిపోతూ వచ్చినారు, 38 మంది శూరులు హతమార్చబడుతూ వచ్చినారు. ఆయన గోనపట్టు కూడా నేను ఏడుస్తూ వచ్చినాడు. యెహోషువా, ఏడవద్దు, ఇజ్రాయెల్ ప్రజలు పాపము చేస్తున్నారు. నిజంగా ఆకాను కూడా దాచిపెడుతూ వచ్చినాడు, ఆశించిన వాడుగా ఉంటున్నాడు. ఏది కూడా మీరు తీసుకోవద్దండి, ఇది శపితమైనది, వీటిని ఏది కూడా ముట్టుకడిది, అన్ని కాల్చివేయాలని ఆజ్ఞించినప్పుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞను మీరుతూ ప్రవర్తించిన వాడుగా ఉంటుంది. పట్టణాలను, పూర్రెలను, నీళ్లను, మేఘస్తంభంలో అగ్నిస్తంభం ఇచ్చిన దేవుడు శిరాను వస్త్రములను, బంగారములను ఇవ్వలేడా? తప్పకుండా ఇస్తాడు. పర్వతాలను రసముద్రంలో ముంచి వేసిన దేవుడు, 6 నెలలను నడిపించిన దేవుడు నిజంగా తన పిల్లలకు బంగారము వస్త్రములను ఇవ్వలేడా? తప్పకుండా ఇస్తాడు. కానీ సొంత ఆలోచనతో తన నష్టపోతూ వచ్చినాడు. ఆకాను చేసిన పనికి తను, తన కుటుంబం అంతా కూడా లాలచిత కుట్టబడి ఆ గోతులు వేయబడి కాల్చివేయబడుతూ వచ్చినారు. అంత మాత్రమే కాదు, కానీ సమాజానికి, ఇజ్రాయెల్ ప్రజలకు నష్టాన్ని సమకూర్చిన వారుగా ఉంటుంది. 30 మంది శూరులు హతమార్గానికి కారణముగా ఆకాను అవుతూ వస్తున్నారు. నిజంగా ప్రభుత్వం మరణపడేసిన మనము ఇంకా లోకస్తుల వల్లే లోకంలో ఉన్న వాటిని ఆశిస్తూ, వాడి యొక్క సంపాదన మీద ప్రయాసపడుతూ, పరిగెడుతూ, అబద్ధాలు చెప్తూ, మోసం చేస్తూ, దైవ దృష్టికి ఇంకా మనము ఇంకా చూడట్లేదే, నేను చేయట్లేదని అమాయకమైన స్థితిలో ఉన్నట్లయితే, గుడ్డితనంలో ఉన్నట్లయితే, ప్రభు ఈ రాత్రికాల జ్ఞాపకం చేస్తున్నాడు, మేలుకో అని చెప్పి. నేను చూస్తున్నాను, ఇజ్రాయెల్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. ఆయన తన పిల్లలను సంపూర్ణంగా చూచేవాడుగా ఉంటున్నాడు. తన ప్రవర్తనను, పిల్లల యొక్క ప్రవర్తనను స్పష్టంగా చూచే దేవుడుగా ఉంటున్నాడు. నిజంగా ప్రభుకు విరోధంగా మనం చేసినట్లయితే ఆయన ఏమాత్రం సంతోషించేవాడు కాదు, కానీ ఏమాత్రం మౌనంగా ఉండేవాడు కాదు, కానీ బయలుపెట్టి తిరిగి మనను సరిచేసేవాడు. ఏ పొరపాటు అయితే, ఏ మోసం అయితే, ఏ అబద్ధం అయితే మనం ఆడినామో దానికి ప్రతిఫలము, శిక్షను ప్రభు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అదే శిక్షను గేహజీ పొందుకున్నవాడుగా ఉంటున్నాడు. 27వ వచనంలో మనం చూసినట్లయితే, ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును, నీ సంతతికి సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా, వారు మంచు వలె తైలను కుష్టు కలిగి ఎలిషాద నుండి దేవుని యొక్క సన్నిధిలో ఉండాల్సిన గేహాజీ, లోకాన్ని సంపాదించుకోవడానికి ఆశపడి అబద్ధము మోసము చేసి దాచిపెట్టి తిరిగి ఏమి సంపాదించుకున్నాడు? కుష్టు తప్ప. తనకు మాత్రమే కాదు, తరానికి, సంతతికి సంపూర్ణంగా సర్వకాలము కుష్టును బహుమానంగా ఇచ్చి వెళ్తాడు. నిజంగా ఈనాడు మనం కూడా ఆ విధంగా ప్రవర్తించేవారుగా ఉన్నాం. ప్రభు నామం ఎరిగిన వారుగా ఉన్నాం, ప్రభు శక్తిని ఎరిగిన వారుగా ఉన్నాం. ఇంకా ఇలాంటి బలహీనమైన పనులు మనం చేస్తూ మనకు, మన పిల్లలకు బాధకరమైన జీవితం, బాధకరమైన ఆశకరమైన జీవితంగా మనం ఉండేవారుగా ఉంటుంది. బహుశా మనం అనుకోవచ్చు, నాతోనే ముగిచిపోతుందేమో అని. కానీ మనం చేసిన పనులు, మనం చేసిన పాపము, మనం ప్రభుకి విరోధంగా చేసిన క్రియలు, తలంపులు, ఆలోచనలు, క్రియలు మనకు మాత్రమే కాదు, కానీ మన పిల్లలకు కూడా ప్రభావం. కాబట్టి మనము వాక్యము వెలుగులో ఏది చేస్తున్నామో మనం స్పష్టంగా గ్రహించాలని ప్రభు కోరుకునే వాడికి. చివరిగా చూడండి, యాకోబు రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నేడు నేను రేపైనా ఒకనొక పట్టణంకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించడం రండని చెప్పుకుని వాళ్ళారా. వీరందరూ అనుకుంటున్నారు, ఒక పట్టణానికి వెళ్ళిపోతాను, వ్యాపారం చేస్తాను, లాభము సంపాదించడం రండి అని చెప్పుకున్నారు. రేపేమీ సంభవించడం మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అతలో మాయమైపో ఆవిరి వంటి వారే. నిజంగా ప్రభుచిత్తం అయితే అని పలకాల్సింది పోయి, మీరేమంటున్నారంటే రేపు వెళ్ళిపోయి, పట్టణానికి వెళ్ళిపోయి వ్యాపారం చేసి లాభం సంపాదించుకున్న వారుగా ఉండాలని ఆశపడేవారు. ప్రభు అంటున్నాడు, రేపేమి సంభవించడం మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి కారణం. నిజంగా మన గమ్యం, మన పరిస్థితి, రేపటి దినం మన జీవితం ఏముందో తెలియని వారుగా ఉంటున్నాం. కానీ వ్యాపారం చేయాలని ప్రణాళికలు, అంచనలు వేసి లాభం సంపాదించుకునే ఆశపడేవారుగా ఉంటుంది. నిజంగా ప్రభు సమస్త మెరిగిన దేవుడుగా ఉంటున్నాడు. మనకి ఏది లాభమో, అది ఏది మేలో
ప్రభు ఎరిగిన వాడు కానీ ప్రభు సమకూర్చేవాడిగా ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు కీర్తన 127 రెండవ వచనంలో, వారు తన ప్రియులు నిద్రించుండగా వారికి కావాల్సిన ఆయన అనుగ్రహించేవాడిగా, తన ఆహారం సిద్ధపరిచేవాడిగా ఉంటాడు. ఆ బాధ్యతను భారంను ప్రభు మోసేవాడిగా ఉన్నాడు. మన గురించి చింతించేవాడు, మన గురించి ఆలోచించేవాడు, మన గురించి సిద్ధపరిచేవాడు, మన గురించి సమకూర్చే దేవుడు మనకుండగా మనం ఇంకా ప్రభుకు విరోధంగా ఎంతో బాగుండు, తండ్రితో పాటు సంతోషించి తింటూ త్రాగుచు పనిలో ఉంటూ స్తుతిస్తూ ప్రభునామాన్ని మహిమపరచాల్సిన వాడు ఆలోచన చేసి ఆస్తి తీసుకొని దూర ప్రాంతానికి వెళ్ళి వ్యాపారం చేసి రెండింతలుగా సంపాదించాలనుకున్నాడు. స్నేహితు మాటలు విని తండ్రితో మాట్లాడి తన ఆస్తిని తీసుకున్నాడు, దూర ప్రాంతానికి వెళ్ళినాడు. తన యొక్క అంతిమం మనం చూసినట్లయితే పందుల యొక్క పట్టు తినేవాడిగా ఉన్నాడు. ఇక్కడ పోయింది లాభం, వ్యాపారం ఏమైంది, స్నేహితులు ఏమైంది, తను తెచ్చుకున్న ద్రవ్యం అంతా కూడా ధనమంతా కూడా నష్టపోతూ వచ్చినాడు. స్నేహితుల చేత వ్యర్థపరుచుకున్న వాడిగా ఉన్నాడు. తనకి ఏమాత్రం లాభం సంపాదించని స్థితిలో ఉన్నాడు. లాభం కాదు కదా చివరి పూటి కోసం ఎంతగానో కష్టపడినవాడుగా ఉంది. పందుల పట్టు తినే స్థితికి దిగజారిన పోయినవాడుగా. ప్రభు లేకుండా, ప్రభు చిత్తం లేకుండా, ప్రభుత్వం మనము ఉండకుండా మనం ఎంత ప్రయాసపడినా అది నష్టమే తప్ప అది మనకి ఏమాత్రం కూడా లాభము చేయకూడదు. నయోమి యొక్క జీవితం కూడా మనం అదే చూస్తూ వస్తున్నాం. ఏదో కొద్ది కాలం కరువు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ప్రభు మనకు సహాయం చేస్తాడు, ప్రభు ప్రజలకు విడిచిపెట్టడం నమ్మకంగా ఓపికగా ఉండకుండా మోయాబు దేశం చూసింది. తనకు ఇంటి మా కుటుంబ భర్తను పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది, కానీ మారాగా చేపడుతూ వచ్చింది. అక్కడ ఏమి సంపాదించుకోలేదు, సంపాదించుకోలేదు, పోగొట్టుకుంటూ వచ్చింది. భర్తను పోగొట్టుకుంది, పిల్లలను పోగొట్టుకుంది, విధురాలు అవుతూ వచ్చింది, సంపాదానికి ఆస్కారం లేని అనాథగా చేపడుతూ వచ్చింది, విధురాలుగా చేపడుతూ వచ్చింది. కానీ తిరిగి ప్రభును ప్రభు ఇంటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు తిరిగి ప్రభు కనికరించిన వాడుగా ఉన్నాం. నిజంగా ఈనాడు మనం కూడా ఈ విధంగా ప్రయాసపడేవారుగా ఉన్నాం. ఏదో సంపాదించాలి, ఎక్కడికో వెళ్ళాలి, దేవుని యొక్క సన్నిధికి దూరంగా వెళ్ళి ప్రయాసపడడానికి ఇష్టపడేవారుగా ఉన్నాం. కారణం ఏంటంటే లాభం కోసం ప్రయాసపడేవారుగా ఉన్నాం. ఎందుకు దేవుని యొక్క సన్నిధికి దూరంగా ఉంటున్నావు, ఎందుకు దూరంగా వెళ్తున్నావు, కుటుంబానికి దూరంగా వెళ్తున్నావు అంటే లాభము, లాభము సంపాదించు. నిజంగా ప్రభు చిత్తం లేకుండా, ప్రభు యొక్క కృప లేకుండా, ప్రభు యొక్క సహాయం లేకుండా మనం ఎంత ప్రయాసపడి ఆలోచించినా కూడా, దూరంగా వెళ్ళినా కూడా, లాభం కోసం యాచించినప్పటికీ కూడా అది నష్టమే తప్ప లాభం కాదు. అందుకే ప్రభు అంటున్నాడు, రేపేమీ సంభవించిన మీకు తెలియదు, బహుశా తప్పమైన కుమారుడా అని తెలియదు, ఆయన ఆలోచించలేదు నా పరిస్థితి ఈ విధంగా అవుతుంది, చివరికి పందుల యొక్క పొట్టు నేను తినాలి, అది కూడా నా ఆకలి తీరదు, నేను ఎంతో దౌర్భాగ్యుడిగా దరిద్రుడిగా మారుతానని తను అనుకోలేదు, తనకు తెలియదు. ఏదో తన ఆలోచన బట్టి లాభం సంపాదించుకుని నేను సుఖపడతానని చెప్పి తన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుని, సుబుద్ధిని ఆధారం చేసుకుని తండ్రి నుండి వేరేతో వచ్చినాడు, తండ్రి ఇంటికి దూరం అవుతూ వచ్చినాడు, తండ్రిని బాధ పెడుతూ వచ్చినాడు. అనేక దినములు పైన వెళ్ళి తండ్రి ఎదురు చూసేవాడు, ఇప్పుడైనా నా కుమారుడు వస్తాడేమో, డబ్బు తీసుకొని ఆస్తి తీసుకుని వెళ్ళిపోయినాడు కానీ తండ్రిని ఏమాత్రం జ్ఞాపకం చేసుకోలేదు. కానీ నష్టపోయినప్పటికీ కూడా తండ్రి కుమారుని విషయంలో జ్ఞాపకం చేసుకుని ప్రతిరోజు కూడా ఎదురు చూసిన వాడుగా ఉంటున్నాడు. ప్రభు కూడా మనల్ని అదే విధంగా ఎదురు చూస్తున్నాడు. ఎంతకాలం నాకు దూరంగా ఉంటావు, ఎంతకాలం నా మందిరానికి దూరంగా ఉంటావు, ఎంతకాలము లాభ సంపాదన ప్రయాసపడతావు, నా మందిరంలోనికి రా, నా సన్నిధిలోనికి రా, నా వాక్యం దగ్గరికి రా, నన్ను వెంబడించు, నా దగ్గర ఉండు, నా మందిరంలో ఉండు, నా మందిరం యొక్క పనిలో నేను వాసం చేయి, నీకు ఏది లాభమో అది నేను దయచేసి అని చెప్పి ప్రభు చెప్పేవాడుగా ఉంటాను. అయినప్పుడు కూడా తప్పిపోయిన కుమారుడు వలె మనం కూడా ఆలోచించేవారుగా ఉంటాం. నిజంగా ఈ రాత్రి కాల సమయంలో ఇటువంటి ఆలోచనలు గెహాజీ వలె ఆ యొక్క
బాబేలు గోత్రముల మనుషుల వల్ల మనం ఆలోచిస్తున్నట్లయితే మన హృదయాలు మార్చబడి తిరిగి ప్రభు వైపు తిరగాలని ప్రభు కోరుకునే వాడిగా ఉన్నాం. నిజంగా నేను ఒకసారి ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధం చేస్తున్న ప్రదర్శన చూస్తున్నప్పుడు, ఆ గాజా పట్టణాన్ని చూస్తున్నప్పుడు, ఎంతో గొప్ప భవనాలు ఆ నిర్మించడానికి కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది, కానీ చిన్న కాలంలో కూలిపోతూ వచ్చినాయి. ఎంతో ప్రయాసంతో కట్టిన భవనాలు చిన్న కాలం రెప్పపాటులో కూలిపోతూ వచ్చినాయి, నీలమట్టమవుతూ వచ్చినాయి. ఇంతే కదా జీవితం, ఇంతే కదా ప్రయాసం, ఇంతే కదా కష్టం. మన కష్టము, సంవత్సరాల తరబడి కష్టము ప్రయాసము క్షణకాలంలోనే ఉప్పకూలిపోయేవిగా ఉన్నాయి. ఒక చిన్న భూకంపం వస్తే సరే భవనాలు కృంగిపోయేవిగా ఉన్నాయి. వాటి నుంచి ఎవరు మనం కాపాడలేము, ఏది మనము తిరిగి నిలబెట్టుకోలేము. కేవలం ప్రభు మనకు సహాయం చేస్తుంది, దేవుడు మనను ప్రభు మనకు కనికరిస్తే తప్ప. అందుకే అంటున్నాడు కీర్తన 127లో, మీరు ఇల్లు కట్టుకుంటానని ప్రయాసపడుతున్నారు, నేను కట్టకపోతే అది వ్యర్థమే. మీరు కష్టార్జితంతో తిని రాత్రి మళ్ళీ ప్రయాసపడుతున్నారు, కానీ అది వ్యర్థమే. తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఆహారము సిద్ధపరుస్తున్నాడు. అటువంటి ప్రేమ గల దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. నిజంగా విశ్వాసంలో ఎదుగుతున్న మనం ఈ యొక్క వాక్యం మరొకసారి మనం పరీక్ష చేసుకొని ఇంకా ఆత్మీయంగా ఉండకుండా లోకం వైపే, లోకంలో ఉన్న వాటి మీద ఆశిస్తున్నట్లయితే, మన హృదయాలు మారి ప్రభు వైపు తిరగాలని ప్రభు కోరుకునేవాడిగా ఉంటున్నాడు. మనల్ని పోషించడానికి, మనల్ని జీవనం దయచేయడానికి, మనకి ప్రతి అవసరం తీర్చడానికి చాలిన దేవుడు మన దేవుడుగా ఉంటున్నాడు. నిజంగా ఆయనకి ఇష్టడుగా మనం జీవించాలని ప్రభు కోరుకునేవాడిగా ఉంటున్నాడు. ఇంకా అలవంటి జీవితం కాకుండా లోకానుసారమైన జీవితం, లోక సంబంధమైన సంపాదన కొరకు మనం ప్రయాసపడుతున్నట్లయితే, ప్రభు దగ్గర మనం క్షమాపణ కోరుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తుంది. ప్రభు లేకుండా నువ్వు ఎంత కష్టపడినా, ఏది సంపాదించుకున్నా, ఏది నువ్వు కోరుకుంటున్నా, అది నీకు అది ఆయాసమే వ్యర్థమే, నీకు ఉపయోగకరం లేదని ప్రభు స్పష్టంగా బయలుపరిచేవాడు. నిజంగా గెహాజీ జీవితం ఎంతో దౌర్భాగ్యమైన జీవితం. చిరకాలంలో ఆశించినాడు, చిరకాలంలో ప్రయాసపడినాడు, చిరకాలంలో తనకి నష్టము. ఆ కుష్ఠరోగంతో ఏం బట్టలు వేసుకోగలడు, ఎలాంటి పరిస్థితి జీవించగలడు? నిజంగా తన సంపాదన, తన సంపాదించుకున్నది ఏది కూడా దానికి ఉపయోగకరంగా లేదు, నష్టంగా ఉంటుంది. ఏ మాత్రం అనుభవించలేని స్థితిలో గెహాజీ ఉండేవాడుగా ఉన్నాడు. మన జీవితాలు కూడా ప్రయాసపడి ప్రభుకు విరోధంగా జీవించి ప్రభుకు ఆశ కలిగి మనం జీవించి ఎంత సంపాదన తిరిగి మనం అనుభవించలేని స్థితిలో ఉంటున్నాం, తృప్తి పొందలేని స్థితిలో ఉంటున్నాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఎందుకు నువ్వు వ్యర్థమైన వాటిని ప్రయాసపడి సంపాదించుకొని వ్యర్థమైపోతావు, నా సన్నిధికి రా. అందుకే మరియా మార్తలతో ప్రభు అంటున్నాడు, మార్త అంటుంది ప్రభా నీకు చింత లేదా, నేను ఇంత ప్రయాసపడుతున్నాను, మరియకి చెప్పు నాకు సహాయం చేయమన్నప్పుడు ప్రభు అంటున్నాడు, మరియా ఉత్తమైన దాన్ని కోరుకుంది, నా పాదాల దగ్గర కూర్చుని దాని అది తన దగ్గర నుండి తీసివేయబడదు. నువ్వు విస్తారమైన వాటిలో నువ్వు ప్రయాసపడుతున్నావు, వ్యర్థమైన వాటిలో నువ్వు ప్రయాసపడుతున్నావు మార్త, మరియా అయితే నా పాదాలు పట్టుకుంది, అది ఉత్తమం ఉంది, అది తీసివేయబడదు, ఆమెకి సమకూర్చబడుతూ వచ్చినాయి. అలాంటి అనుభవం ప్రభు మనకు మన జీవితంలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. చివరి దినంలో మనం జీవించేవారుగా ఉంటున్నాం. ప్రభు మనకు ఒకసారి మరొకసారి జ్ఞాపకం చేస్తుంది, ఇంకా మనం లోకం వైపు చూచేవారుగా, లోక సంపాదన కోసం ప్రయాసపడేవారుగా ఉంటే ఇక చాలు, ఆపివేయి. ఆత్మీయమైన సంగతులు నా సన్నిధిలో కూర్చోడానికి, నా వైపు చూడడానికి, నా ఇష్టమైన పని చేయడానికి ప్రయాసపడు, ఆసక్తిగా సంపాదించే చూడాలని ప్రభు కోరుకునేవాడుగా ఉంటుంది. ఒక్క సంపాదన మనం చూసుకొని మన ఈ రాత్రి కాసం ముగించుకుని మొదటి రాష్ట్రపత్రిక ఏది లాభమో మానవునికి ప్రభు మనకి జ్ఞాపకం చేసేవాడిగా ఉంటున్నాడు. మొదటి రాష్ట్రపత్రిక 6వ అధ్యాయం, మొదటి రాష్ట్రపత్రిక 6వ అధ్యాయం 6వచనం, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై. నిజంగా ఈ లాభం మన జీవితంలో ఉంటే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఇలాంటి లాభం మనం ఉండాలని ప్రభు కోరుకునేవాడు. దైవభక్తిలో సంతుష్టి సహితమైన దైవభక్తితో గొప్ప లాభం పొందుకోవాలని ప్రభు ఆశపడేవాడు. అదే 11వ వచనం చూసినట్లయితే, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకుంటూ ప్రయాసపడము.
నీతిని సంపాదించుకోవడానికి ప్రయాసపడండి, నీతిని సంపాదించుకోవడానికి, విశ్వాసమును సంపాదించుకోవడానికి, ప్రేమను సంపాదించుకోవడానికి, ఓర్పును సంపాదించుకోవడానికి, సాత్వికతను సంపాదించుకోవడానికి ప్రయాసపడాలని ప్రభువు కోరుకుంటుంది. ఎందుకంటే మనం వెళ్ళినప్పటికీ కూడా ఈ లోకం నుంచి ఇవన్నీ కూడా మనతో పాటు చక్కగా ఉన్నాయి. వీటిని బట్టి మనము ప్రభు నామాన్ని గణపరిచేవారుగా, ప్రభు యొక్క చిత్తాన్ని మనసును నెరవేర్చేవారుగా ఉంటామని ప్రభు కోరుకున్నవాడుగా. అపొస్తలుడు పౌలు అంటున్నాడు కొలొస్సీ రాష్ట్ర పత్రిక 3:9, క్రీస్తును సంపాదించు. అందుకోసం సమస్తాన్ని నష్టంగా పెంటగా ఎంచుకుంటున్నాడు. తనకి ఏదైతే లాభకరంగా ఉన్నా వాటిని కూడా పెంటగా ఎంచుకొని క్రీస్తు కొరకు, క్రీస్తు సంపాదించుకోవాలని ఆశపడుతున్నాడని చెప్పేవాడుగా. నిజంగా ఎందుకు క్రీస్తు సంపాదించుకున్నాడంటే కొలొస్సీ 2:3 ప్రకారం సర్వబుద్ధి జ్ఞానములు ఆయన గుప్తమై ఉన్నాయి. క్రీస్తును సంపాదించుకున్నట్లయితే సర్వబుద్ధి జ్ఞానములు అనేది గుప్తమైన అవన్నీ మనం పొందుకునే వారిగా ఉంటాం. అట్టి ఐశ్వర్యమైన క్రీస్తును సంపాదించుకోవాలని ప్రభు కోరుకునేవాడుగా మన యొక్క జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఈ లోక జీవితంలో అంత జీవితంలో అంత దినాలలో ఇంకా వేటిని మనం సంపాదించుకుందాం. ప్రభు యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని, ప్రభు యొక్క వాక్యాన్ని సంపాదించుకొని, హృదయంలో భద్రపరుచుకొని ప్రభుకి ఇష్టంగా మనం జీవిస్తున్నామా, లేక ఇంకా సొంత ఆలోచనలు, సొంత లాభము, సొంత సంపాదన, లోక సంబంధమైన సంపాదన కొరకు ప్రయాసపడుతూ ప్రభు యొక్క హృదయాన్ని దుఃఖపరిచేవారుగా ఉంటుంది, ప్రభు యొక్క ఇష్టం లేకుండా మనం పనులు చేసేవారుగా ఉంటుంది, అబద్ధాలు, మోసాలు, దాచిపెట్టే స్వభావం, మోసపరిచే స్వభావం మన జీవితంలో ఉంటే ప్రభు తిరిగి మనల్ని క్షమించాలని కోరుకునేవాడుగా ఉంటుంది. అవన్నీ వ్యర్థము, ఎంత ప్రయాసమైన వ్యర్థం, అది అనుభవించలేము అని చెప్పి ప్రభు తీటగా బయలుపరచబడదు. 1:22 ప్రకారం ఆయనతో కట్టించుకుని పడవడమే, ఆయన కాపాడుతున్నప్పుడు, ఆయన భద్రపరుస్తున్నప్పుడు సురక్షితంగా ఉంది, ఆయన మనకు దయచేస్తున్నప్పుడు తృప్తిగా పొంది ఆయన సేవించాలని, ఆయన కొరకు జీవించాలని, సాక్షిగా ఉండాలని ప్రభు కోరుకునేవాడుగా ఉంది. మన జీవితంలో మనం పరీక్షించుకొని మనం ఏ విధంగా వేటి కోసం ప్రయాసపడుతున్నాం, ఏది సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడుతున్నాం, నిజంగా ఇంకా లోక సంబంధమైన వాటిని సంపాదన ప్రయాసపడుతున్నట్లయితే ఒక్కసారి మనం ఆలోచించి ప్రభు వైపు చూచి క్షమాపణ కోరుకు ఆత్మీయ విషయాలు క్రీస్తు సంపాదించుకోవడానికి, సాత్వికం, నీతిని, ప్రేమను, ఓర్పును సంపాదించుకోవడానికి, దైవభక్తిని సంపాదించుకోవడానికి మన హృదయాలు పురుగులు పడిపోలేలాగున ప్రభు మనకు సహాయం చేయనుగాక.